బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్స్ లో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్ 8367215215. అందరికీ నమస్కారం. వెనుకొండలో జరిగిన రషీద్ హత్య జలాని అనే ఒక యువకుడి చేతిలో జరిగింది. మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అటు పోలీసు వారి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవి పాత పగలు. వాళ్ళకి వాళ్ళకి మధ్యలో జైలు పంపాడని ఒక అతను, అందుకని పగబట్టాడు ఇతను. అతన్ని నడుదోటి మీద నరికి చంపారు. ఇది నిజంగా చాలా తప్పు, అది ఎవరు చేసినా సరే. కానీ మీరు దీనికి రాజకీయ రంగు పొలవటానికి ట్రై చేయకండి. మీరు ఫస్ట్ పాయింట్ వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారికి మర్యాదపూర్వకంగా చెప్పేది ఏంటంటే, ఇంతకాలం మీరు శవ రాజకీయాలు చేసే ఎంత దూరం వచ్చారు? జనాలు మీరు చెప్పే మాటల్ని నమ్మటం ఎప్పుడో మానేశారు. ఖచ్చితంగా ఈ హత్య మీద, ఈ హత్యకి సంబంధించి మేము కూడా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తులైనా సరే, ఈ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే పట్టుకొని కోర్టుకు తీసుకెళ్లి శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. అయితే ఇంకొక విషయం ఏంటంటే, గంజాయి ఇన్ఫ్లుయెన్స్తో కూడా ఉండుంటుంది ఎవడైతే చంపాడు అని కూడా బయట ఉంది. సో ఇలాంటివన్నీ రకరకాల వెర్షన్స్ వస్తున్నాయి. సో మీరు అర్జెంటుగా వినుకొండి వచ్చి ఆ చనిపోయిన కుర్రవాడికి ఒక పార్టీ నాయకుడిగా మీ సానుభూతి తెలపటం అనేది మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు, మంచిది కూడా తెలపటం. కాకపోతే మీరు దాన్ని రాజకీయ రంగు పూలిని ఇంకా గట్టిగా నెల పదవులు కూడా కాకుండానే ప్రభుత్వం ఏర్పాటు అవ్వకుండానే మీరు రకరకాల విమర్శలు చేసి అక్కడికి వెళ్ళి జగనన్న పథకాలు, జగన్ మామ, ఇంకా ఎంతకాలం మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారు? అధికారం ఉన్నప్పుడు నటించారు, అధికారం పోయినప్పుడు నటిస్తున్నారు. నటనల మీద పరిపాలన సాగదు. ఈ విషయం ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి, మీ వైసీపీ నాయకులు కూడా అర్థమై ఉండాలి. ఎంతకాలం ఇంకా నటిస్తారు మీరు? ఓపెన్గా ఉండండి. 2019లో మీకు అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారు ప్రజలు మీకోసం. దాన్ని మీరు అత్యంత దారుణంగా దుర్మార్గంగా ఉపయోగించుకొని ప్రజల నెత్తి మీద కాలు పెట్టి తొక్కారు. ప్రజల్ని హింసించి వదిలేరు మీరు. మీ పరిపాలనలో సామాన్యులు సైతం భయపడ్డారు. ప్రజల కోసం నిలబడిన కొంతమంది నాయకులు, కొంతమంది కార్యకర్తలు తప్ప ప్రతి ఒక్కరు భయపడ్డారు, ప్రతి వాళ్ళు భయపడ్డారు. మీరు ఇప్పుడు వచ్చేసేసి ఏదో ఏదో అన్యాయం జరిగిపోయింది, డెఫినెట్ గా ఇది తప్పే, దీన్ని నేను ఖండిస్తున్నాం. కానీ దీనికి రాజకీయ రంగు భూమి ఈ శవ రాజకీయాలు చేయకండి. కూటమి ప్రభుత్వం పరిపాలనా పరంగా ఏదన్నా ఉంటే విమర్శించండి. ఇంకా నెల కూడా కాలేదు, నెలలు కూడా కాకపోయినా సరే అది చేయలేదు ఇది చేయలేదు అన్నారు, ఓకే. అది ఎలా చేయాలో మాకు తెలుసు, కూటమి ప్రభుత్వానికి చేసి చూపిస్తాం. మీకన్నా అద్భుతమైన పరిపాలన ప్రజలకు వస్తుంది. మీరు అద్భుతమైన పరిపాలన మీరు చెప్పుకున్నారు. అంతకన్నా దుర్మార్గ పరిపాలన భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రం జరగల, ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అలాంటి దుర్మార్గమైన పరిపాలన మీరు అందించారు. అంటే కొన్ని కోట్ల రూపాయలు, వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఖజానాకి గండి కొట్టి, నెక్స్ట్ అసలు అంటే ప్రభుత్వాన్ని సర్వనాశనం చేసి, ఒక గవర్నెన్స్ ఏ విధంగా కొనసాగనివ్వకుండా నాశనం చేసి, మీ పరిపాలనలో లక్షల కోట్ల అవినీతి జరిగితే దాని గురించి మీరు ఎప్పుడు మాట్లాడలేదు. అంటే మీరు పెట్టిన బొక్క అంటే మన రాష్ట్ర ఖజానాకి కనీసం 2-3 మినిమం 4-5 ఏళ్ళు పడుతుంది మినిమం ముందు ఆ బొక్క పొడచటానికి. అంత పెద్ద బొక్క పెట్టి వెళ్ళిపోయారు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అర్జెంటుగా అది చేయలేదు ఇది చేయలేదు, నెల రోజులు కూడా కాలేదు స్వామి. 2019లో పరిపాలన మొదలుపెట్టినప్పుడు 6 నెలలు మాట్లాడలేదు ప్రతిపక్షంలో ఉన్న మేము. మీకు అర్జెంటుగా వచ్చేసి అది చేయలేదు ఇది చేయలేదు చేస్తారు, ప్రతిదీ చేస్తుంది కూటమి ప్రభుత్వం, ప్రతిదీ చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ నిబద్ధత ఉన్న మనుషులు ఎలా చేయాలో అలా చేస్తారు, ప్రజలకు ఎంత మంచి చేయాలో చేసి తీరుతారు. మీలాగా పర్ఫార్మెన్స్లు దొంగ మాటలు చెప్పి తప్పించుకునే వ్యక్తులు కాదు, గుర్తుపెట్టుకోండి.
సరే, ఈ సందర్భంగా మీకు కొన్ని కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను, దాన్ని మీరు ఆన్సర్ చెప్పగలిగితే వెరీ హ్యాపీ. మీరు ఇవాళ వినుకొండకు వచ్చి ఆ కుర్రాడు గురించి చెప్పారు, ఐఎమ్ ఓకే ఫర్ దట్. కానీ దానికి ముందు మీ అధికారం ఉన్నప్పుడు, మీరు సీఎంగా ఉన్నప్పుడు ఒక దళిత్ డ్రైవర్ని చంపేసిన మీ ఎమ్మెల్సీని అతని తప్పుని ఖండించకపోగా మీతో పాటు సగర్వంగా తిప్పుకున్నారే, అది తప్పని మీకు అనిపించలేదా? అప్పుడు అది దుర్మార్గం కానీ అది క్రూరం కానీ అనిపించలేదా మీకు? డాక్టర్ సుధాకర్ అనే ఒక ఆయన్ని ఉద్యోగం ఊడబెరికి పిచ్చోడి చేసి రోడ్ల మీద చొక్కా కూడా లేకుండా పోలీసులతో తన్నించి, మీ యొక్క అనుగు పోలీసులు తన్నించి అక్కడికి అతను చచ్చిపోయేలా చేశారే, అప్పుడు మీకు ఎటువంటి కామెంట్ చేయాలనిపించలేదా? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.